శ్రీ సత్య కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. కాఫీ టైం సిప్ అండ్ సీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విశేషాలని విశ్లేషించడానికి నా సహచర పాత్రికేయులు పున్నూరు శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు వారితోటి ఈ ప్రధాన పత్రికల్లో వచ్చేటువంటి వార్తాంశాల మీద చిన్న సమీక్ష కార్యక్రమం నిర్వహిద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్. నమస్తే. మనం సాక్షి దినపత్రిక వస్తే, సిద్ధిస్తున్న సంకల్పం నేడు పోలవరం పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. సభా సమరం షురు, అర్థవంతమైన చర్చలు చేద్దామన్న ప్రధాని మోడీ ఆగస్టు 13 వరకు వాడిగా వేడిగా సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు. అయితే ఇక్కడ ఏపీ పట్ల ఎందుకు ఇంత పక్షపాతం? హోదా, పోలవరం అనర్హత పిటిషన్ అన్నిటిపైన అదే ధోరణి. అఖిలపక్ష బట్టీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఏమీ చేయలేకపోతే విశాఖ ఉక్కును మరో ప్రభుత్వ సంస్థలో విలీనం చేయాలని సూచన. 21 అల్పపీడనం ఏర్పడే అవకాశం, నేడు రేపు భారీ వర్షాలు. ఇది సాక్షి చెప్పారు. ఇక మనం ఈనాడుకు వస్తే, పెరిగిన పెట్టుబడి వ్యయం దక్కన మద్దతు ధర, 3 ఏళ్లలో 38% పెరిగిన పంటల సాగు వ్యయం, మద్దతు ధరల పెంపు 13%, సాగు సాగేదెలా అనే కథనంతో ప్రచురించారు. తర్వాత మళ్ళీ 40,000 దాటిన కేసులు. పంజాబ్ పిసిసి ప్రెసిడెంట్గా సిద్ధు నియామకం, జాతి ఔన్నత్యానికి మాతృభాషే ప్రతీక అని మళ్ళీ ఒకసారి సీజే గారు, చీఫ్ జస్టిస్ రమణ గారు తన మీద తనకు మా తెలుగు భాష మీద మమకారాన్ని చాటుకున్నారు. తర్వాత ఆంధ్రజ్యోతి దగ్గరికి వస్తే, టీవీ ఛానళ్ళ నుంచి రఘురామరాజుకు డబ్బులు, టీడీపీతో ఆ ఛానళ్ళ కుమ్మక్కు అనే వార్త ఒకటి వచ్చిందండి. 2 కేంద్ర మంత్రులు ఫోన్లు హ్యాక్ చేశారని, వివాదాల ఉచ్చులకు ఫైబర్ నెట్, ప్రాజెక్టు మొత్తం 770 కోట్లు, 2,000 కోట్ల అభివృద్ధి జరిగిందని ఆరోపణలు. ముంబైలో వర్ష బీభత్సం, 32 మంది దుర్మరణం. ఇది విషాదకరమైనటువంటి వార్త. ఇక వార్తకు వస్తే, మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా గోదావరి పనులు వేగవంతం, ముఖ్యమంత్రి నేడు పర్యటన అని వార్తాపత్రికలో వచ్చింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, గోదావరి కృష్ణా నదులకు వరద, సంతోషమైన వార్త ఇది. పోతే ప్రజాశక్తి వర్షాల గురించి, ముంబైలో వర్షాల గురించి చెప్పుకున్నాం కదా, శ్రద్ధ పెత్తనంపైనే. పంపిణీపై ఏది? శ్రీశైలం ప్రాజెక్టు, కావేరిలో అలా, కృష్ణా గోదావరిలో ఇలా అంటూ ఈ దీని మీద స్పష్టత లేదని ఒక కథనం ప్రచురించారు వారు. తర్వాత విశాలాంధ్ర పత్రిక వారు, తెలుగుకు ఎసరు, అకాడమీ బలహీనం, గ్రూప్ డిఎస్సి పోటీ పరీక్షల పుస్తకాలు కరువు, తెలుగు భాష పండిట్ల పోస్టులు రద్దు, ఇది వాళ్ళు ప్రధాన వార్తగా ప్రచురించారు. ఇక జిల్లా వార్తలు కొద్దాం. సాక్షి దినపత్రికలో జిల్లా వార్తల్లో, పేదవర్గాల గుండెల్లో నిలిచిన సీఎం జగన్ అంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు వారికి ఒక కాంప్లిమెంట్ లాగా ఇచ్చారు. ఏ కారణంతో? అదే, నిన్న మనకి పోస్టులు రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎక్కువ నామినేటెడ్ పోస్టులు ఇచ్చినట్లు ఆదిమూలపు సురేష్ గారు నిన్న ప్రకటించడం జరిగింది. 137 నామినేటెడ్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేస్తే 60% పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకే ఇచ్చినట్లు తెలుస్తుంది. 40% మటుకు మిగతా వర్గాలకి ఇవ్వడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 50% ఏదైతే మహిళలకి నామినేటెడ్ పోస్టులు ఇస్తా ఉన్నారో దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా ఎక్కువ మందికి మహిళలకే ఇచ్చినట్లు కూడా వారు చెప్పడం జరిగింది. 50% కంటే మించి మన జిల్లాలో ఇవ్వటం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా ఇప్పుడు పాటిస్తూ పేదవర్గాల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు. అలానే ఆయన సంక్షేమ పథకాల అమల్లో కూడా పేదవర్గాలకి ఏది కావాలని ఆయనే ముందుగా ఊహించి వాళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నారు, ఆయన పాదయాత్రలో తిరిగినప్పుడు ఎవరెవరు వచ్చి ఆయన దగ్గర విన్నవించుకున్నారు, వాటన్నింటినీ ఒక క్రోడీకరించి ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, జగనన్న చేయూత, వాళ్ళందరూ వచ్చి ఆయన దగ్గర చెప్పుకోవటం, కాబట్టి వీళ్ళకి ఏదో రకంగా మనం సహాయం చేయాలని జగనన్న చేయూత పెట్టడం, అలానే ఆటో కార్మికులు వస్తే వాళ్ళకి ఇట్లా ఇవన్నీ కూడా ఆయన అన్ని వర్గాల వారికి చేయటం వల్ల పేద వర్గాల గుండెల్లో రైతు భరోసా
రైతు భరోసా ఇలాంటివన్నీ అని మా ఆదిమూలపు సురేష్ గారు హర్షం వ్యక్తం చేశాడు. అంటే నిన్న ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టులు అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉంది, దీని మీద ఎటువంటి విమర్శలు కూడా రాలేదని చెప్పి ఆయన చెప్పారు. ఓకే ఓకే. పోతే మనం ఇది చాలా ప్రమాదం మళ్ళీ, ఎందుకంటే ఒకవైపు థర్డ్ వేవ్ గురించి చెప్తా ఉన్నారు, టెస్టుల ముమ్మరం, కేసులు పెరుగుదలతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం ఉంటూ ఒక కథనం ప్రచురమైంది సాక్షిలో. దీని మీద ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన అంశం. దీనికి ప్రకాశం జిల్లాలో కేసులు పెరుగుతున్నటువంటి తరుణంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా అధికారులు కలెక్టర్ గారి నేతృత్వంలో బాగా దీని మీద విస్తృతమైనటువంటి ప్రణాళికను పెట్టి చేశారు. చేస్తే తగ్గుముఖం పట్టింది. దీనికి ముఖ్యంగా ఫీవర్ సర్వే అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫీవర్ సర్వేలో రాష్ట్రంలోనే ఫస్ట్ వచ్చింది మన జిల్లా. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళటం, వాలంటీర్లు వెళ్ళటం, ఎవరికి ఫీవర్ ఉందని తెలుసుకోవటం, ఆ ఫీవర్ ఉంటే ఎన్ని రోజుల నుంచి ఉంది, తగ్గుతుందా లేదా, ఈ ఫీవర్ గల కారణాలు ఏమిటి, వెంటనే వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయటం, కోవిడ్ చేస్తే అది కరోనా పాజిటివ్ అనుకోండి, వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయటం అనేది బాగా సఫలీకృతమైంది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతున్నటువంటి సందర్భంలో ఈ రిలాక్సేషన్స్ ఇచ్చారు కదా, టైమింగ్ ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగింది కాబట్టి ఇక జనమంతా విత్తలవిడిగా రోడ్ల మీదకి రావటం, గుంపులు గుంపులుగా తిరగటం, పాటించరు వీళ్ళు. ఇది ఎవరి కోసం ప్రభుత్వం చేస్తుంది, మన కోసం చేస్తుందా, ఎవరి కోసం చేస్తుంది అనేది కూడా ప్రజల కనీసమైనటువంటి బాధ్యత, ఎవరికి వాళ్ళు తాను బాధ్యతగా స్వీకరించాలి. ఎవరైనా చెప్పినా కూడా మాకు తెలుసులే, మాకు తెలుసులే అంటున్నారు. ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు బజార్లో, ఆయన తిరిగి వస్తాడు, తిరిగి వచ్చి ఒకవేళ ఆయన కరోనా పాజిటివ్ వస్తే ఎవరికి అంటగడతాడు దాన్ని, కుటుంబ సభ్యులకి, కుటుంబ సభ్యులకి. ఇప్పుడు మనం చూసాము హాస్పిటల్స్లో బెడ్స్ లేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఉన్నారు, డబ్బు ఖర్చు పెట్టిన ప్రాణాలు వదిలేశారు, డబ్బు ఖర్చు పెట్టినారు. ఇవన్నీ లెసన్ ప్రజలు తెలుసుకోవాలి. దాని అందుకే మోడీ గారు కూడా ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు, మీరు చదివి ఉంటారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పి మీరు అడగటం కాదు, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ముందు. ఓకే. ఈ ఓఎస్డి చౌడేశ్వర్ గారు చాలా మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. దశ దిశల యాప్ అంటే ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీద పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి ఇది యాప్, దిశ యాప్ పెట్టారు. దాని మీద మేడం చౌడేశ్వరి మేడం గారు వివరించారు. ఇది ఏం చెప్పారు, దిశ యాప్ అనేది మహిళలకు రక్షణ కవచమే, దాన్ని అవగాహన లోపం వల్ల దాన్ని ఉపయోగించుకోవట్లేదు, కానీ చాలా రోజుల నుండి దీన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. మొన్న విజయ్ వాళ్ళు జరిగినటువంటి తెలుసు కదా ఘటన, ఆ ఘటన మీద జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యి ఈ అధికారులందరినీ పిలిచి ఈ దిశ యాప్ మీద ఒక అవగాహన ప్రజలకి కల్పించాలి, ముఖ్యంగా మహిళలకి. ఎవరి చేతులు అయితే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుందో వాళ్ళని ఆపి, ఇప్పుడు వెహికల్ మీద పోయే వాళ్ళని మనం ఆపి లైసెన్స్ ఉందా లేదని చెక్ చేస్తారు కదా, అలానే ప్రతి మహిళని ఆపి, అమ్మ నీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా, నువ్వు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నావా లేదా అని వాళ్ళే పోలీసులే ఫోన్ తీసుకొని దిశ యాప్ని డౌన్లోడ్ చేసి దీన్ని ఎలా ఉపయోగించాలి అన్నటువంటి అవగాహన కార్యక్రమం మొత్తం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి మన జిల్లాలో ఓఎస్డి చౌడేశ్వరి గారు దీని మీద ప్లానింగ్ చేసి అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలోనే 110,000 మంది వినియోగదారులకి డౌన్లోడ్ చేసి ఈ యాప్ అందుబాటులో. ఇది దౌర్భాగ్యం ఏందో కానీ ఇది కూడా ఒక ఫోబియా లాగానో ఒక ఇదేదో కరోనా కేసులు పెరిగినట్లుగానే ఒక చోట జరిగితే మళ్ళీ వరుసలు ఇలాంటివే జరుగుతాయి, మాస్ హిస్టీరియా, మాస్ హిస్టీరియా లాగా. మన ప్రకాశం జిల్లాలో శంఖవరంలో ఒక అమ్మాయి మీద, కాశీబీ అనే అమ్మాయి మీద జరిగింది, అట్లా మళ్ళీ ఇక్కడ ఒక అమ్మాయి మీద జరిగింది. దుర్మార్గం అండి, వరుస కన్న తండ్రి బిడ్డకి గర్భవతి, ఒక 3-4 కేసులు వరుసనే మన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసినాయి. అంటే ఇది దిశ యాప్ అని కాదు, వాళ్ళు చిన్నపిల్లలు పాపం కాబట్టి ఇటువంటివి ఈ మానవ మృగాల్ని వేరేయాల్సినటువంటి అవసరం పోలీస్ డిపార్ట్మెంట్. వీటికి ఒకటేనండి, హైదరాబాదు అండ్ కరీంనగర్ శిక్షలు విధిస్తే తప్ప ఇంకా వేరే వీళ్ళకి అంతే శిక్ష అనేది ఫైనల్ గా వీళ్ళకి అంతే. వీళ్ళకి చట్టం కూడా వీళ్ళకి అందుబాటులో ఉండదు, వెసులుబాటు లేదు, న్యాయస్థానాలు కూడా లాయర్లు కూడా మనల్ని ఏం చేయలేరు, మనల్ని రక్షించలేరు అన్నటువంటి భరోసా వాళ్ళకి ఒక రకమైన భయం కనుక వచ్చిందంటే ఇక ఇవి చేయకుండా ఉంటారు. తర్వాత అండి, ఇంకా ఈనాడుకుద్దాం. రోజులు కాదు,
ఏళ్ళుగా ప్రదక్షిణలు స్పందన కార్యక్రమాలపై అర్జీలు ఇస్తూనే ఉంటారు. ప్రతి వారం వాళ్లే అర్జీలు ఇస్తూ ఉంటారు. అర్జీలు రాసే వాళ్ళకి ఆదాయం తప్ప ఇది ఏమి పరిష్కారం కనపట్టలేదనేది దాని మీద ప్రదక్షిణలు చేస్తున్నాం. కాలయాపనే తప్ప కానరాని పరిష్కారం, క్షేత్ర స్థాయిలో అర్జీదారులకు తెప్పలు, మళ్ళీ నేటి నుంచి స్పందనకు శ్రీకారం. ఇవాళ నుంచి స్పందన కార్యక్రమాన్ని సోమవారం తప్పనిసరిగా నిర్వహించాలి. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో కలెక్టర్ గారు కూడా ఇక్కడ అందరికి మొన్న సమీక్ష పెట్టి ఏ ప్రాంతాల్లో వాళ్ళు రెవెన్యూకి సంబంధించి, ఎంఆర్ఓ ఆఫీసుకు సంబంధించి, ఎంపీడీఓ ఆఫీసుకు సంబంధించి, పోలీసు సిబ్బందికి వీటన్నిటికీ కూడా ఎక్కడికక్కడ చేయమని చెప్పారు. ఈ కరోనా విజృంభిస్తున్న సందర్భంలో దూర ప్రాంతాల నుంచి రాలేనటువంటి వాళ్ళకి ఫోన్ ఇన్ కూడా పెట్టారు. ఓహో, డైలీ కలెక్టర్ పెట్టి అది 10:30 to 11 ఆ కార్యక్రమం స్వీకరిస్తారు. తర్వాత ఫిజికల్గా తీసుకునేదానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్పందన ఓకే, కానీ ఇది దాని గురించే వాళ్ళు ఈనాడులో రాయటం జరిగింది. ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టింది ప్రజల సమస్యలు పరిష్కరించాలని, కానీ ఇక్కడ అధికారులు దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు. 22,000 అర్జీలు ఇస్తే 17,000 మాత్రమే పరిష్కారం అని, 5,500 అర్జీలు పరిష్కారం కాలేదు. మళ్ళీ వాళ్ళే నిరంతరం తిరుగుతూ ఆశ్చర్యం అండి. మొన్న మీరు 2-3 రోజుల క్రితం పత్రికలు చూసారు, తండ్రి చచ్చిపోయి 12 సంవత్సరాలు అయితే పట్టదారు పాస్ పుస్తకంలో కుమారుడు పేరు మారుస్తానికి 12 ఏళ్ళు బట్టి ఇప్పుడు ఇంకా మార్చలేదంట. అంతే కదా, ఇప్పుడు డిఓ కూడా హైకోర్టు ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయినటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదని క్యాజువల్ కోర్టు ఇచ్చింది కదా. ఇప్పుడు కోర్టు లాంటిదే దీని గురించి కలగజేసుకుందంటే ఇక్కడ ఉన్న అధికారులు పనిచేస్తేనే కదా ప్రభుత్వం. ఇప్పుడు తండ్రి చచ్చిపోయాడు, ఎవరు లేరు, అక్కడే కొడుకు, ఆ పేరు మారుస్తే ఎంత సేపు పట్టుతుంది చూడండి. ఇప్పుడు వారం రోజుల నుంచి 15 రోజుల లోపల పరిష్కారం చేయాలి. ఇలాంటి 15 రోజులు వారాలు ఎన్నిపోయినాయి అని చెప్పి అర్జీదారులు వాపోతున్నట్లు కూడా మనమే చూస్తున్నాం కదా. మనం దాదాపు 10 సంవత్సరాలు చూస్తున్నాము. వాళ్ళే కనపడుతుంటారు అవికలాంగులు, పాపం వాళ్ళని పైకి మిట్లు ఎక్కలేక వాళ్ళని ఎత్తుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళ బాధ. కాబట్టి ఈ రోజు నుంచి మనకి ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం గ్రీవెన్స్ జరుగుతుంది కాబట్టి ఎప్పటికైనా అధికారులు దీని మీద దృష్టి పెట్టి బాగా పనిచేసినట్లయితేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మీరు కనుక సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇది అంతిమంగా ఎక్కడికి పోద్ది? ఈ తెలుగుదేశం కార్పొరేటర్ 26 డివిజన్ వర్సెస్ వైకాపా డివిజన్ అధ్యక్షుడు, ఏంది వీళ్ళిద్దరు గోలైంది పేపర్లో? ఇది ప్రముఖంగా రాశారు. 26వ డివిజన్ అంటే మనకి వేమూరి శ్రీనివాసరావు గారు ఇక్కడ గెలిచారు, ఓడిపోయారు. వేమూరి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచారు. అక్కడ వైసీపీ వేమూరి శ్రీనివాసరావు గారు పోటీ చేయటం, ఆయన కనుక గెలిస్తే ఆయనే డిప్యూటీ మేయర్ అని కూడా ప్రచారం జరిగింది. కాబట్టి ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ డివిజన్ లో ఉన్నటువంటి జాజుల కృష్ణ వైసీపీ అధ్యక్షుడు అక్కడేమో టీడీపీ తరఫున తిప్పరమల్లి రవితేజ గెలవడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణలు ఏదో ఉన్నాయి. దానికి సంబంధించి రేషన్ షాప్ ఉంటుంది కదా, ఆ రేషన్ షాపు కృష్ణ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అక్కడేదో ఘర్షణ జరగడం జరిగింది. దీని మీద పోలీస్ స్టేషన్లో రిపోర్ట్లు కూడా పెట్టుకున్నారు. పెట్టుకుంటే మళ్ళీ ఇద్దరు బంధువులు ఏదో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు రాజీ కుదుర్చుకొని బాగానే ఉన్నారు. మళ్ళీ నిన్న ఆ రాత్రి ఏదో ఆ కృష్ణ ఇంటి మీద దాడి చేసినట్టు వాళ్ళు రిమ్స్లో చేరటం, వాళ్ళ మీద మేము దాడి చేయటం కాదు, వీళ్ళే మా మీద దాడి చేశారని ఇరువురు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. ఇప్పుడు మామూలు జనరల్గా మనం ఇంతకు ముందు మనం చూస్తే కందుకూరు, మార్టూరు, అద్దంకి ఈ ఏరియాలు జరిగాయి. ఒంగోలు ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు అధికారంలో ఉన్నారు. ఒంగోలులో అసలు ఆ ఎలక్షన్ రోజు ఓట్లు వేయటం తప్ప తర్వాత అందరూ కలిసిమెలిసి ఉంటారు. కానీ ఇది మనకు మంచిది కాదు, ఒంగోలుకి బ్యాడ్ సింప్టమ్. ప్రారంభంలోనే తుంచేయాలి, లేకపోతే ఇవి హత్యల వరకు దారి తీసే పరిస్థితి. ఆధిపత్య పోరాటం మళ్ళీ నగరం ప్రశాంత పాడైపోద్ది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉంటారు, పెద్దలు వాళ్ళు, అలానే వైసీపీ పెద్ద నాయకులు మంత్రి గారు, వీళ్ళందరూ కూర్చొని ఇటువంటివి జరగకుండా ఏదైనా పాలసీ మ్యాటర్ ఉంటే అది మాట్లాడుకోవటం. ఈ భౌతికమైనటువంటి దాడులు చేసుకోవడం మంచిది కాదు, మంచిది కాదు. ఎందుకంటే కార్యకర్తలకి నష్టం జరుగుద్ది.
లేదండి కుర్రవాళ్ళు కేసులు ఇరుక్కుంటారు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు కేసులు ఇరుక్కుంటే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు, కుటుంబాలు కుటుంబాలు బాధపడతాయి. అది అందువల్ల ఏంటంటే దీన్ని ఆదిలోనే తుంచేయాలి. ఆదిలో తుంచేయాలంటే అందరూ మాట్లాడుకోవాలి, అన్ని రాజకీయ పక్షాల వాళ్ళు అబ్బాయి ఇలాంటివి ఎవరు చేయడానికి సహించము, ఇలాంటి ఏదైనా పాలసీ మ్యాటర్ ఉంటే ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మాట్లాడుకోవటం అదండి. ఇకపోతే ఇంకొక నెక్స్ట్ వార్త అండి, ఉయ్యాలవాడ కీర్తి శిథిల ఆస్తి, ఇది దీని మీద చెప్తారా ఒకసారి? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మన జిల్లాలో ఆయన ఈ ఉద్యమాన్ని నడిపినట్లు మనకి తెలుస్తుంది. స్వాతంత్ర పోరాటంలో ఆయన ఒక పాలిగాడిగా ఉండటం, బ్రిటిష్ ధరలో ఇస్తున్నటువంటి పన్నులు కానీ వాళ్ళ ఆధిపత్యాన్ని కానీ ఆయన నిరసించి ఆ రోజులోనే వాళ్ళ మీద అల్లూరి సీతారామరాజు ఆ టైం కంటే ముందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు సీతారామరాజు గారి కంటే ముందు వారు ఒక ఉద్యమాన్ని నడపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకి గిద్దలూరు కొత్త కోటలో ఉన్నాయి కాబట్టి ఆయన స్ఫూర్తి చిహ్నంగా కనుక దీన్ని మనం అంటే వారు నివసించిన ప్రాంతం అక్కడ అదిగోండి ఇవన్నీ ఉన్నాయి ఆ కోట దగ్గర, ఆ బురుజు సంబంధించినవన్నీ ఫిరంగ లాంటివి టూరిజం ప్లేస్ గా దీన్ని తప్పకుండా చేస్తే మహానుభావులు పెద్దవాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఏంటి అసలు ఇక్కడికి వెళ్ళారనుకోండి, అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఎంతమందికి తెలుసు? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే ఎవరికి తెలియదు, సినిమా యాక్టర్లు తెలుసు కానీ మన మహానుభావులు తెలియదు తెలియదు. ఈ రోజు మనం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే గబక్కన మన వాళ్ళు చిరంజీవి అని చెప్పి అన్నమయ్య ఎవరంటే కాబట్టి ఇవి నేటి తరానికి తెలియాలంటే ఆ వాటి ఏదైతే ఉంటుందో ఆ మహనీయుల జ్ఞాపకాలు వాటిని రక్షించాల్సినటువంటి బాధ్యత అది ప్రధానమైనటువంటి ఆస్తి. యాంటిక్స్ అంటారు చూసావా, పురావస్తు అవి యాంటిక్స్ అవి కాబట్టి వాటిని పురావస్తు శాఖలాగా దాన్ని కాపాడి ఇదిగో ఈ ఫిరంగులు ఇట్లా వాడారు ఇది ఇట్లా ఆయన ఆ రోజు తన ప్రాణాన్ని దేశం కోసం త్యాగం చేయడం జరిగింది. కాబట్టి ఈ త్యాగాన్ని ఈ ప్రతిఫలాల్ని మనకి ఆయన త్యాగం చేసి ప్రతిఫలాలు మనకు అందించాడు కాబట్టి మనం కూడా దేశం పట్ల దేశండి. ఇక్కడ ఏంటంటే పత్రికల్లో కథనాలు వస్తాయి, మీడియాలో వస్తాయి, అయితే ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే ఈ అధికారులు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే ప్రకాశం పంతులు గారు ఉప్పు సత్యాగ్రహం ఇప్పుడు దేవరంపాడు దగ్గరికి అక్కడ స్తూపం ఉంటే రోడ్డు అండి మా గ్రామానికి సమీపంలో ఉంటుంది, ఆ రోడ్డు నిర్మాణం ప్రతి సంవత్సరం అది అది హామీ ఆ సంవత్సరం జరుగుతుంది మళ్ళీ మర్చిపోతారు. అంటే ప్రకాశం పంతులు గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు దుగ్గిరాల గోపాలకృష్ణ గారు ఇటువంటి మహానుభావులు మన జిల్లాలో ఉన్న మహానుభావులు ఉంటే వాళ్ళ జ్ఞాపకాలు వెనక తెలియజేయకపోతే పని సరిగా ఉంచాలి. ఆ అంకిత భావం దేశం పట్ల ఎట్లా వస్తుంది? కాబట్టి ఇది కూడా మంచి వార్తే, మంచి వార్త కాబట్టి ఉయ్యాలవాడ ప్రజాప్రతినిధులు కూడా దృష్టి పెట్టి ఇది పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్లయితే మనకి స్ఫూర్తిని నిరంతరం మనం స్మరించుకుంటాం. తర్వాత ఆ యొక్క ఆంధ్రజ్యోతి పేపర్కి వస్తే అండి, థియేటర్లను తెరవరా అంటూ ఒక వార్త వచ్చిందండి. ఎగ్జిబిటర్లు ఏమో కరెంట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అవును అవి మేము కట్టలేము, అవి కనుక మాఫీ చేస్తారు వాళ్ళు అంటున్నారు. అసలు థియేటర్లు తెరిచే పరిస్థితి ఉందా లేకపోతే అవి కూడా కళ్యాణ మండపాలు చేస్తారా? కావచ్చు, బహుశా కావచ్చు. ఎందుకంటే ఇది బాగా పెట్టుబడితో కూడినటువంటి వ్యవహారం, చిన్న వ్యవహారం, ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇదివరకు సినిమాలు తీస్తే లో బడ్జెట్తో సినిమాలు తీసేవాళ్ళు, ఈరోజు సినిమా తీయటమే పెద్ద బడ్జెట్తో, వంద కోట్లు బడ్జెట్తో తీస్తున్నారు కాబట్టి అది ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి రావాలి? థియేటర్ల నుంచి రావాలి, ప్రజల నుంచి రావాలి, థియేటర్ నుంచి రావాలి. కాబట్టి ఆ థియేటర్లో సినిమా రేట్లు టికెట్ రేట్లు ఎంత ఉండాలి? ఎక్కువగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు సినిమా రేట్లు ఎక్కువగా ఉండకూడదు టికెట్ రేటు అని తగ్గించారు. నిన్న ఈ కరోనా సందర్భంలో ఒక సంవత్సరం నుంచి ఈ థియేటర్లు తెరవకపోగా మీరు చెప్పినట్టు గతంలో కొన్ని థియేటర్లు అసలు మీరు నడపలేక కళ్యాణ మండపాలు గాను షాపింగ్ మాల్స్ గాను ఒంగోలులోనే చూస్తాం. ఈ సందర్భంలో కొన్ని థియేటర్లు అయినా సరే ప్రిస్టేజియస్ గా కొన్ని నడుపుతున్నారు బాగా, అంటే ఆ వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు నడుపుతున్నారు. నడుపుతుంటే నిన్న 8వ తేదీ నుంచి సడలింపులు ఇచ్చారు తెలుసుకోమని, ఇప్పటికీ ఏ థియేటర్ కూడా తెరవల.
అంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మనకి సడలింపులు ఇచ్చామంటే రోడ్డు మీదకి వస్తున్నాం కదా, అట్లనే థియేటర్ యాజమాన్యాలకు సడలింపులు ఇచ్చినా వాళ్ళు తెరవట్ల. ఏందయ్యా కారణం అంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెంట్ బిల్లులు తడిసి మోపిడవుతున్నాయి, అలానే ఎంటర్టైన్మెంట్ ట్యాక్సులు అని ఇక మిగతా ట్యాక్సులు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల ట్యాక్సులు, శాటిలైట్ ఛార్జీలు, జిఎస్టీ, అలానే డిపాజిట్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు షేర్లు, ఇలాంటివన్నీ మాకు గుదిబండగ మారిందని చెప్పి గోరంట్లో వీరనారాయణ బాబు గారు, ఎగ్జిబిటర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆయన, అలానే మనకి రత్నమహల్ థియేటర్ ఆలపాటి రామారావు గారు, వీరు కూడా చాలా రోజుల నుంచి ఈ రంగంలో ఉన్నారు. వారు ఈ సత్యం థియేటర్ని కూడా వారే నిర్వహిస్తారు కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మనకి అందరు సెల్ ఫోన్లో సినిమాలు చూసుకునేటటువంటి అవకాశం వచ్చింది, ఓటీటీ అని. ఓటీటీ ఓటీటీనే ఇప్పుడు అందరూ నెట్ఫ్లిక్స్కి పోవటం, అమెజాన్ పోవటం, వాటికి పోయేదను ఏదో రెమ్యునరేషన్ కడతారు, దానికి కడితే వాళ్ళ కొత్త సినిమాలన్నీ వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు సినిమా తీసేవాడు కూడా ఏంటంటే శాటిలైట్ ఛానల్స్కి అమ్మేస్తున్నాడు ముందు, అవును, అంటే పబ్లిక్గా రిలీజు అయ్యి డబ్బులు వచ్చే సంగతి తర్వాతని ముందు శాటిలైట్కి రిలీజ్ చేస్తారు, ముందు సేఫ్ జోన్, సేఫ్ జోన్ వెళ్తుంది, శాటిలైట్కి వెళ్తుంటే వాళ్ళు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు చక్కగా సెల్ ఫోన్లో చూసుకోవటం, సెల్ ఫోన్లో నుంచి పెద్ద స్క్రీన్ పెట్టుకునే అవకాశాలు కూడా ఈరోజు వచ్చింది టెక్నాలజీ, చక్కగా చూసుకుంటున్నారు. అది కాదు, ఇంకా పైరసీలే ముందు వచ్చేస్తుంది. అవునవునండి, కాబట్టి అందరూ చక్కగా చూస్తున్నారు. ఇక థియేటర్ పోయి 250-300 పెట్టారు. అసలు ఇప్పుడు ఈ వార్తకు అనుబంధంగా రేపు 20వ తేదీ తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమా తెలుగులో నారప్పగా రీమేక్ చేశారు, ఓటీటీ ఇస్తుంది. ఈరోజు నిర్మాత ఆయన సురేష్ బాబు గారు ఓటీటీలో మా సినిమాను విడుదల చేయడం నాకు చాలా బాధగా ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు వారు కూడా మాట అన్నారు. అంటే ఎంత పెద్ద నిర్మాత రామనాయుడు గారు అంటే, సురేష్ ప్రొడక్షన్స్ అంటే మూవీ మొగలు, అసలు భారతదేశంలో అన్ని భాషల సినిమా తీసిన ఏకైక నిర్మాత, ఆయనకి గిన్నీస్ రికార్డు కూడా వచ్చింది. అటువంటి నిర్మాతే దీన్ని ఆవేదన వ్యక్తం చేశాడంటే సినిమా పరిశ్రమకి కొద్ది గడ్డు కాలంగానే మనం చెప్పొచ్చు. ఇదండి ఈరోజు కాఫీ టైం చెప్పండి. మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తప్పనిసరిగా కరోనా నియమాలు పాటించండి, మాస్కులు ధరించండి, మీరు మీ కుటుంబం దేశం ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచేందుకు మీ వంతు ప్రయత్నంగా మీరు ఈ కార్యక్రమం అమలు చేస్తారని ఆశిస్తూ సెలవు. నమస్కారం.